ఈరోజు బ్యాంగ్యూ జోన్ ఉద్యోగ ప్రారంభోత్సవాన్ని నా చేతులకు చేయడం వారికి మాకు ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంది. బ్యాంగ్యూ జోన్ మన వెంకటేశ్వర గారు అయితే రవి రాజమౌళి గారు ప్రసాద్ గారు రెడ్డి గారు బోర్డు పాలక మండలి సభ్యులు వారికి అలాగే మన బండారి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఆవిడ మన శేఖర్ గారు సాయిశేఖర్ గారు సాయి శేఖర్ గారు అందరు చాలా సంతోషం. ఇక్కడ అంటే మనుషుల యొక్క అభిరుచులు మారుతున్నాయి, అభిరుచులతో పాటు అది ఎక్కడైనా సరే అంటే అది పడచ్చరు కావచ్చు లేకపోతే తారణాక కావచ్చు ఎక్కడైనా నాచారం ఏంటంటే రాష్ట్రాలలాగే లేకపోతే ప్రాంతాల వేరైనా మన అంతరంగాలు ఒకటే అయినా భాషలు వేరైనా ధ్యాసలు వేరు కాకుండా మన భాష తెలుగు భాష అన్న అన్నాడు అన్న ఇండియా. ఇవాళ మనం ఏదో సాంకేతికంగా మనం విడిపోయినా బట్ మన మనసులో మన ఆలోచన అన్ని ఒకటే, మనం తెలుగు వాళ్ళం, తెలుగు వాళ్ళకి ఎంతో గర్వ కూడా. ఇవాళ మరి ఇటువంటి అన్ని ఎటువంటి కొత్త కాన్సెప్ట్ సమాజంలో తీసుకురావడం అంటే అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు విదేశాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఏ రంగంలోనైనా సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ పేరు ప్రఖ్యాతులను సముద్రాలను దాటి అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాడు మన ఆ దేశాల యొక్క సామాజిక సాంస్కృతిక అలాగే రాజకీయ ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు. అందులో కేవలం వ్యాపారంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు అంటే మన తెలుగు వాళ్ళే చాలా అంతా గర్వపడవలసిన విషయం, యావత్ భారతీయులంతా మనం గర్వపడవలసిన విషయం. సరే ఇక్కడికి వస్తాం కాన్సెప్ట్కి సరి వాళ్ళ చూస్తున్నాం మనం అన్ని ఒకే చోట ట్రాఫిక్ రద్దీ ఒకటి అయినా పాప పోలీస్ శాఖ వాళ్ళు ఒకే ట్రాఫిక్ వాళ్ళు ఎంత చేసినా విరుద్ధం కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి మన శక్తి యువశక్తి యువతరానికి నాయకుడు బహుతరానికి భారతదేశం మహాశక్తి యువకులు మనం ఏదో కూడా జనమ పెరిగిపోతుంది అనుకుంటున్నాం కానీ మనం ఒక రకంగా మనకున్న శక్తి యువశక్తి చైనా చూసుకుంటే మనం అక్కడ కుటుంబ నియంత్రణ పెట్టి దాన్ని సడలించే ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నారు ఎందుకంటే వాడికి యువత శక్తి తగ్గిపోయింది వాళ్ళ తగ్గిపోయి అంత ముసలోడే వాళ్ళ అడ్వైస్ కావాలి మరి కానీ ఇంకా ముందు ముందు అంటే గడగొట్టు వాడే కాలగతి గురించే ఆయుష్మంతుడు అన్నట్టు ఇంకా ముందు ముందు ఆ వంశాన్ని కానివ్వండి లేకపోతే మన దేశంలో ప్రఖ్యాతులు కానీ ముందు నడిపించడానికి యువత అవసరం చాలా అవసరం. ఇవాళ మనం అన్ని ఒక చోట లభ్యమయ్యే చిన్న పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుడు కొరకు ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరాలు అన్నీ కూడా ఒకే చోట అంటే ఒకటేమో మనకి ఫ్యాషను ఫన్ అండ్ ఫుడ్ ఈ మూడు ఒకే రూప్ కింద అంటే ఒకరు వస్తే ఇక్కడ ఇక్కడే గడిచిపోతుంది అనమాట. మనం ఎప్పుడో ఎక్కడో విదేశాలని వెళ్ళినప్పుడు చూసేవాడిని చాలా ఊరు బయట ఉండే అలా ఉండగా వచ్చింది ఎందుకంటే మనకు కూడా ఈ రద్దీలో వచ్చి బయటపడి సరదాగా ఎప్పుడొస్తామో ఎప్పుడొస్తామో ఎక్సైట్మెంట్ ఇవన్నీ ప్రమోషన్స్ పడ ఏంటంటే ఒక డిజీల్యాండ్ ఉంది డిజీ వరల్డ్ ఇవన్నీ ఎక్కడో ఒక బయట దూరంలో ఉంటాయి పట్టణ ముఖ్యమైన పట్టణానికి అది ఎప్పుడొస్తుంది అది ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తావా ఎప్పుడొస్తావో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలాగే ఇవాళ వాల్యూ జోన్ హైబ్రిడ్ మార్ట్ వాళ్ళు పెట్టిన దీనికి మరి అంతా ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఆనాడు
నా చేత పుడుచెరువులో అరవై ప్రారంభోత్సవం చేశారు. ఈనాడు ఇక్కడ గుర్తు ఇక్కడంతా నేను చదువుకుంటూ తిరిగిన ప్రాంతం ఇదంతా రామకృష్ణ సింగ్ స్టూడియో, రామకృష్ణ ఆపికల్చర్ సింగ్ స్టూడియోస్ దగ్గర షూటింగ్ నుంచి బైకుల్లో వచ్చాడు నేను. అయ్యో అన్నీ ఇక్కడ లోకల్ నేను ప్రజలకు అందుబాటులో అన్ని ఉండేలా కూడా ఇది కూడా ఒక సేవ చేయడం. ఇక్కడి నుంచి మరి ఇంకో ఐటమ్ కోసం ఇంకో చోట వెళ్ళడం, మళ్ళీ ఇంకో చోట వెళ్ళడం, వాటిని కాకుండా ఈ ట్రాఫిక్ లో పడి అన్ని ఒక చోటే. అలాగే ఇక్కడికి వచ్చేస్తున్న అమ్మాయిలు అందరికీ అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి ద్వితీయ అడ్డం లేకుండా ద్వితీయ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞత తెలియదు.